పరీక్ష పెట్టలేదు. నిజంగా చెప్తున్నా, పదవ తరగతి పరీక్షలు అయితే వేరే ఎంత కాళ్ళు ఇప్పుడు గత కాళ్ళు వస్తున్నాయి. సాయిస్తానన్న పాడవాడినాక రాజన్న మాడవాడి ఇచ్చేవాళ్ళు కానీ మాట్లాడతావే అన్నా ఒకసారి చూడాలి. ఏ డోర్ బంది ఒక్కసారి అందరు సాయిచంద్ర నెప్పినట్టుగా యాదవులు ఎంతమంది అయితే వచ్చారు, చెయ్యున్న వాళ్ళు పిడికిలెత్తి నోరున్న వాళ్ళు జై మాధవ్ అనాలి. నేను జై యాదవ్ అంటే జై మాధవ్ అనాలి. జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, యాదవుల ఐక్యత, యాదవుల ఐక్యత, జై యాదవ్, జై యాదవ్, యాదవుల ఐక్యత, యాదవుల ఐక్యత, యాదవుల ఐక్యత. థ్యాంక్ యూ అన్నా. ఒకటే నిమిషంలో ముగిస్తా. అసలు ఈ దున్నపోతులేంది, దున్నపోతుల పండుగ ఏంది, ఇంతమంది వచ్చి కూడా జమై చేయి చేయి కొట్టుడేందో ఒకటే నిమిషంలో రెట్టి చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మన ఊళ్ళల్లో వాడుక భాషలో దున్నపోతులు దేంతో వలుస్తారు, ఎందుకు పనికి మాలిన ఉంటే ఏమన్నా చెప్తే పదిసార్లు చెప్పినా అర్థంగా ఉంటే వాడు దున్నపోతు అని చెప్తారు. నిజమా? మా ఊళ్ళో అయితే కదా చెప్తారు. పనికి మాలినో ఉంగలేనో శాతగానో మెదళ్ళేనో దున్నపోతని చెప్తారు. కానీ అసలు కథ అదేనా? నిన్ననే హరిబాబా నదులకు వచ్చింది హైదరాబాద్కి 27 కోట్లట, 27 కోట్లట ఒక దున్నపోతుకు. ఏంటి కదా ఇది? ముచ్చట చెప్పుకోదిగా ఈ సదర్. ఒకవైపు రాజన్న చెప్పినట్టుగా, సాయి చందన్న మురళ చెప్పినట్టుగా యాదవుల ఐక్యమత్యం కోసం చెప్తూనే ఎవరే యాదవులు ఈ దున్నపోతుల పండుగ యానూచి వచ్చింది ఎందుకు చేస్తుంటున్నావు కూడా తెలియకపోతే దున్నపోతులు ఆడిదందుకో లేకపోతే గట్టిగా తప్పుడు చేసి మనం ఆడిచ్చేదందుకో వచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఆ ఒక్క ముచ్చట చెప్పిపోకపోతే కళ్ళు తిక్కైతే ఒక పొంచి ఉంటుందట, కొద్దిగా సార తిక్కైతే ఒక రోజు ఉంటుందట. నాది సల్ల తిక్క, ఈ ముచ్చట చెప్పిపోయేదాకా ఈ రుచి పోను. ఓకేనా? రైట్. ఏందా కథ అంటే, మనిషి మొదట్లో వేటాడి బతికేటోడు. వేటాడే మనిషి మానవ నాగరికతలో చరిత్ర చదివిన ఎవరికైనా తెలిసిన విషయం ఏంటంటే, మనిషి వేట ఆడి బతికేటోడు. వేట ఆడితే వేటాడిన జంతువును చంపుకొని తింటాడు. చంపిన జంతువు ఇంత మంచిగా కాసుగా తిన్నా ఎండబెట్టుగా తిన్నా చంపినాడు ఒకేనాడు తినొచ్చు, ఎండబెట్టే వారం తినొచ్చు, గంటలతో కథ అయిపోతుంది. కానీ అట్లా కాదు, పశువుల్ని అధ్యయనం చేసి ఏ పశువు మనిషికి మచ్చిక చేసుకోవచ్చో జీవశాస్త్రాన్ని, పశువుల యొక్క మనోశాస్త్రాన్ని అధ్యయనం చేసి వేటాడి చంపుడు కాదు మచ్చిక చేసుకుంటే మానవ సమాజం చాలా ముందుకు పోతుంది అని మానవ సమాజానికి మచ్చిక నేర్పినటువంటి యాదవుల పండుగ ఈ సదర్. అది పని చేసుకొని దున్నపోతుల ఆటలు సయ్యాటలు ఉంటున్నాం కాదు. వేటాడి బతికే మనిషికి ఒక్క దగ్గర నిలబడి నివాసం ఎత్తుకొని బతకడానికి కావాల్సినటువంటి మచ్చికను నేర్పి మానవ నాయకత మొత్తాన్ని మార్చినటువంటి యాదవ యోధుల పండుగ ఈ సదస్సు. కాబట్టి ఎనుపలంటే ఇనుపడానికంటే బలమంటుడు. ఎందుకంటారు? దున్నపోతులు ఆవుల మందలకు, పశువుల మందలకు, పాడి ఆవులకి కావలిగా దొడ్డి పక్క దున్నపోతులని పెట్టేవాళ్ళు. ఎందుకంటే జిత్త పోలీసు కూడా గద్దనడికి దున్నపోతులు చూస్తే పారిపోతుంది. ఇదే విషయాన్ని మైసూరు మహారాజు దగ్గరికి మీరు వెళ్ళిన మైసూరు ప్యాలెస్ పోతే మైసూరు మహారాజు ఓ దున్నపోతుని తప్పి చేతులు ఎత్తుపాకి పట్టుకొని ఇతను ఏమడుతాడు. ఏమని దాని సింబల్ అంటే పులులను బెదిరించేటటువంటి దున్నపోతుని నేను చంపి ఆయన చూపెట్టుకుని అదుపెట్టాడు. సంపుడు గొప్పనా లోంగే తీసుకోడు గొప్పనా? మళ్ళా సార్, సంపుడు గొప్పనా లోంగేసుకుడు గొప్పనా? అరే తుపాకి పట్టుకొని సంపుడు కాదురా, నువ్వు మా హైదరాబాద్ రా అని మైసూరు మహారాజుని హైదరాబాద్ పిలిపించి నువ్వు ఉరుకురు కురుకురికి చంపిన దున్నపోతుని, 3 టన్నులు 30 టన్నులు ఉన్న దున్నపోతుని 2 ఏళ్ల మీద ముగ్గులాడేసి గిట్ట ఆడిచ్చే యాదవ్ గొప్పనా? సూరలు చుట్టుపాకి పట్టుకొని రాదు గొప్పనా? గది ఇస్తాను. మానవ నాగరికతకు మచ్చికతో పాటు జీవశాస్త్రాన్ని, జీవ వైవిధ్యాన్ని, ప్రకృతిని పరిగెత్తి పరిగెత్తి బతుకుడు కాకుండా తీర నివాసాన్ని, నీళ్ల రేవుని, నీడల్ని నేర్పి
మొత్తం మానవ సమాజానికి ఒక నూతన జ్ఞానాన్ని ఇలా పీజీ దైవడికి వృక్ష శాస్త్రం అని చెప్తారు. చెట్టు ఎట్లా పెడుతుందో చెప్పడానికి మన యాదవ్ అడిగి చెప్తారు. చెట్టు ఏడ మంచి పెడుతుందో ఎట్లా పెడుతుందో భూ రసాయన శాస్త్రం నేర్చింది మనం. పాడి గురించి మొన్న నేను పుస్తకం చదివిన లూయీ పాశ్చర్ చదువుకున్నాడు ఎంతమంది సేల్ అవుతాయి నెట్ ఇప్పుడు ఓంగనే ఆన్ చేయాలి. లూయీ పాశ్చర్ అట 18వ శతాబ్దంలో పాల నుంచి అట కాగలెట్టి రేపటిలాగా ఎత్తుంచాలో నేర్పుతున్నాడు. కాగిన పాలలోకి వెళ్ళట తోడెత్తు పెరిగేది నేర్పుతున్నాడు. పెరుగునట తెల్లారా కాపి నీళ్లు పోసి గెలిపితే తల్లైతే అని నేర్పుతున్నాడు. తల్లని వాళ్ళకెళ్ళి నెయ్యి తీస్తే దాన్ని కాపితే ఎన్న అయితే ఎన్నాను కాబట్టి నెయ్యి అయితే నేర్పుతున్నాడు. ఇది నిజమేనా? నిజమా? వాడు 18వ శతాబ్దంలో చెప్పిండు. ఏదైనా కృష్ణుడు బొమ్మ చూసిరా మీరు? ఎన్న లేకుండా కృష్ణుడు బొమ్మ ఉంటుందా? క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోనే ఈ మానవ సమాజానికి పాల నుంచి ఎన్నడీసు నేర్పిన జాతి వస్తుంది. నెయ్యిని ఎన్న వాడికి మొన్న ఆస్కారం పడ్డది ప్రపంచంలో పెద్దవాడు 18 అవార్డులు ఇచ్చినారు. గది చెప్తాను మనము 3000 క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం అంటే ఇది 2000 అది 3000 5000 ఏళ్ల కింద ఈ మనుషులకి పశువుల నుంచి పాల ద్రవ్యాలను నేర్పినాం. పశువుల నుంచి వచ్చే ఎరువు ద్వారా పంటతో పండించుకోవాలని నేర్పినాం. వ్యవసాయాన్ని పాడి పంటని ఈ మొత్తం మానవ సమాజానికి తెలియబెట్టి గొప్ప జాతిగా యాదవులం ఉన్నాం. ఇలా యాడున్నాము వేదిక ఉన్నాను మనుషులు ఉన్నారు మాట మార్చి మాట్లాడుకోవద్దు. ఇంతకుముందు చెప్పారు నిజంగా జాతీయాన్ని మాట తప్పని జాతీయాన్ని. ఒకనాడు దేవగిరి రాజ్యాన్ని వెళ్ళాం, ఒకనాడు కాకతీయ రాజ్యాన్ని వెళ్ళాం. ఇవాళ మొన్న అయితే ఇద్దరం ఇలా పట్టుమని ఐదుగురం లేం. ఇదేనా ఐకమత్యానికి చిహ్నం? కాదు. మన ఐకమత్యం ద్వారా రానున్న రోజులలో 100 ఏళ్ల కింద దేవతని 100 ఏళ్ల కింద కాకతీయ రాజ్యాన్ని రేపటి హైదరాబాద్ దక్కన్ పీఠభూమిని పాలించడానికి యోధులు ఎంతమంది వచ్చారో అవుతుంది. దానికి సిద్ధం కావాలి. ఈ సదరు ఉద్దేశం మన గత చరిత్రని వర్తమానాన్ని భవిష్యత్ ఐకమత్యాన్ని కూడా చిహ్నంగా తీసుకోవడం కోసమే ఈ సదరు యొక్క ఉద్దేశం. యాదవుల చరిత్రలో ఎవరు గుర్తిస్తారు? గౌరవ కేసీఆర్ ఒక్కరే యాదవుల జాతి రత్నాలు చెప్పి ఎవరైనా చెప్పిరా? ఎవరి మీటింగ్ కాడికి వాళ్ళు పోతే ఆ కొన్ని గొప్ప చెప్తారు, ఎవరి మీటింగ్ కాడికి పోతే వాళ్ళు చెప్తారు. కానీ మన మీటింగ్ కాడికి చెప్పలే. అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. మొత్తం దేశంలో ఉన్నటువంటి 32 ఛానళ్లు, రాష్ట్రంలో ఉన్నటువంటి 20 ఛానళ్లు లైవ్ చూపించిన దాంట్లో మన గురించి గొప్పగా చెప్పింది. చెప్పినారా? అట్లాంటి మనకు నిజంగా జాతి తిన్నరేవు మర్వం నిజమా? కాబట్టే పోయినసారి ఎన్నికలలో అండగా నిలబడి సాయి చందన చెప్పిండు. 30 తారీఖు అక్టోబర్ నెలలో గజ్వేల్ మీటింగ్ పెట్టి చెప్పినాం. కేసీఆర్ గారు కూడా నీ చేతి తప్పలే. ఈ నీతి గల జాతికి నేను నీతి తప్పొద్దని మనకు మంత్రి బాబు ఇచ్చిండు. గజ్వేల్ నియోజకవర్గంలో 2 ZPDCలు ఇచ్చిండు. ఇచ్చిండు అయ్యారా? మన నియోజకవర్గ జాతి ఆయన కూడా నియోజకవర్గం పరిచి నిలబెట్టుకున్నాడు. కాబట్టి భవిష్యత్తులో కూడా మనకు అండ నిలబెట్టి మన అండలు మనకు అండలు కూడా నిలబెడితే మనం కూడా ఏమన్నా కట్టా. ఇదే మన నియోజక యాదవుల ఐక్యత. జై యాదవ్! మీరు అనేది అక్కడ జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, యాదవుల ఐక్యత, యాదవుల ఐక్యత. జై బలో శ్రీకృష్ణ భగవానికి, కొమరల్లి మల్లన్నకి, కొమరల్లి మల్లన్నకి, యాదవుల ఐక్యత. థ్యాంక్ యూ. శ్రీరంగా జోసి చూసినానే ఎట్టున్నది. ఎందుకంటే యుద్ధమాలలో పనిచేసింది కాబట్టి యాదవులను ఇంకా ముందుకు తీసుకోవాలి. ఇప్పుడు సాయి చందన్ కూడా ఒక మంచి పాట పాడతాడు. మందంట పోతుండే ఇలా